Hi, welcome to Nas Find Factor. Friends, how are you? I hope that you are doing well. Friends, manaku oka bike undi, dani ride cheyadaniki elanti driving license avasaram lekunda, bandiki elanti registration anedi kuda avasaram lekunda, bandini ride cheyadaniki helmet kuda pettukovalsina avasaram lenappudu, ante kaakunda bandini helmet lekunda రైడ్ చేస్తున్నప్పుడు ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చలాన్లు వేయకపోతే ఎంత బాగుంటుంది కదా. సో అదే ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గొప్పతనం. సో ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారిన ఆటమ్ 1.0 గురించి మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. సో అదేంటంటే, మనం ప్రస్తుతం ఈ ప్రపంచంలో చూసినట్లయితే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎస్పెషల్లీ మన దేశంలో చూసినట్లయితే ఇటు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే లీటర్ పెట్రోల్ వచ్చి 100 రూపాయలు అయిపోయింది. దీంతో ప్రైసులు పెరుగుతాం కాకుండా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో కాబట్టి ఇటు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వాహనాల ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అలాంటి కంపెనీలకి రాయితీలు కూడా ఇస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వంశీ గడ్డం తన 10 మంది స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను మొదటి నుంచి కూడా ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేద్దాం, ఉత్పత్తి చేద్దాం అని ఉద్దేశంతో ఈ స్టార్టప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మొదటగా ఆటమ్ పేరుతో ఒక సోలార్ ప్యానల్ ఇంటిగ్రేటెడ్ రూఫింగ్ సిస్టమ్ని తయారు చేశారు. సో ఈ ఇంటిగ్రేటెడ్ రూఫింగ్ సిస్టమ్ తయారు చేసే సమయంలోనే సో ఈ బృందానికి, ఈ టీంకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. దాంతో దాని మీద రీసెర్చ్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి మార్కెట్లో రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకొని ఎలక్ట్రిక్ బైక్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ తన 10 మంది ఇంజనీర్ల టీంతో కలిసి 3 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆటమ్ 1.0ని తయారు చేయడం జరిగింది. ఈ బైక్ మార్కెట్లో రావడానికి ఈ 10 మంది ఇంజనీర్లు 3 సంవత్సరాల కష్టం అనేది దాగి ఉంది. ఈ బైక్ని నడపడానికి మనకి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, అలాగే బండికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా ఏ విధంగా మనం సైకిల్ రోడ్డు మీద నడిపితే ఎలాంటి కంప్లైంట్స్ కానీ చలాన్లు కానీ ఉండవు, అదేవిధంగా ఈ బైక్ని రోడ్డు మీద మనం రైడ్ చేసినప్పుడు ఒక లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, హెల్మెట్ అవసరం లేదు. దాంతో ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఎలాంటి చలాన్లు అనేవి వేయడానికి అవకాశం లేదు. ఈ బైక్ యొక్క గొప్పతనం. అయితే ఈ బైక్ అనేది లేటెస్ట్గా మార్కెట్లో రిలీజ్ అయింది, దాన్ని ఆటమ్ 1.0 అని నామకరణం చేశారు. ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఈ బైక్ అనేది కేవలం 35 కేజెస్ మాత్రమే వెయిట్ ఉంటుంది, కేవలం 35 కేజీల బరువు మాత్రమే ఉంటుంది. స్టైలిష్ లుక్తో అదిరిపోయేటటువంటి డిజైన్తో ఈ బైక్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ బైక్కి బ్యాటరీ సహాయంతో నడిచేటటువంటి ఈ బైకులో 48 వోల్ట్స్, 159 వాట్స్ లీథియం అయాన్ బ్యాటరీలను వినియోగించారు. ఈ బ్యాటరీను ఈజీగా వెహికల్ నుంచి డిస్ప్లేస్ చేసి మన ఇంట్లో దాన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కేవలం 3 నుండి 4 గంటల్లో సమయంలో 100% ఛార్జింగ్ అయిపోతుంది. అంటే మన ఫోను ఛార్జ్ అవ్వడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కూడా కేవలం 3 నుండి 4 గంటల సమయంలో 100% ఛార్జ్ అయిపోతుంది. ఇక ఒక్కసారి ఈ బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జింగ్ అయితే 100 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు అనే కంపెనీ చెప్తుంది. 100 కిలోమీటర్ల వరకు సరిపోతుంది ఛార్జింగ్. అంటే ఈ బైక్ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తానికి అయ్యేటటువంటి ఖర్చు 7 నుండి 10 రూపాయలు మాత్రమే. ఎంత చీపో చూడండి. ఒక వెహికల్ మీరు స్ప్లెండర్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, 100 కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే కనీసం 2 లీటర్ల లేక 3 లీటర్ల పెట్రోల్ పడుతుంది. అంటే 300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
అదే ఈ బైక్తో కేవలం 7 నుంచి 10 రూపాయలలో మీరు 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఈ బ్యాటరీకి 2 ఇయర్స్ వారంటీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాటరీ లైఫ్ వచ్చేసి 5 ఇయర్స్, కంపెనీ వారంటీ ఇచ్చేది 2 ఇయర్స్. అంతేకాకుండా ఈ బైక్ హెడ్లైట్స్ ఇండికేటర్లలో ఎల్ఈడి లైట్లను ఉపయోగించారు. ఎల్ఈడి లైట్లతో ఈ బైక్ అనేది ఉంటుంది. సో అంతేకాకుండా స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంకర్, మనం ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉంటుందో ఆర్డినరీ వెహికల్స్కి, ఈ ఆయిల్ ట్యాంకర్ ప్లేస్లో స్టోరేజ్ స్పేస్ని ఇవ్వడం జరిగింది. ఈ బైక్ అనేది ప్రస్తుతం మార్కెట్లో బ్లాక్, వైట్, గ్రే, బ్లూ కలర్లో, అంతేకాకుండా రెడ్ కలర్లో అందుబాటులోకి ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఈ బండి అనేది గంటకి కేవలం 25 కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఒక్కటే ఈ వెహికల్కి ఒక మైనస్ పాయింట్. కేవలం మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ పర్ అవర్. సో అయితే ఈ బైక్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, అలాగే దీనికి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు అని ఎందుకు అంటున్నారు అంటే, దీన్ని ఐక్యాట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, హర్యానాలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని లో స్పీడ్ వెహికల్గా సర్టిఫై చేసింది. సో ఏ వెహికల్స్కి అయితే లో స్పీడ్ వెహికల్స్గా సర్టిఫై చేయబడతాయో వాటికి డ్రైవ్ చేయడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు, అలాగే హెల్మెట్ కూడా అవసరం లేదు. సో కాబట్టి ఈ వెహికల్కి నడపడానికి ఎలాంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. అంటే దీంట్లో ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కేవలం మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ మాత్రమే. అయితే ఇది మనకి సిటీస్ అండ్ టౌన్స్లో, అలాగే విలేజెస్లో లిమిటెడ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి చాలా ఉపయుక్తమైనటువంటి వెహికల్. రెండోది ఏంటంటే ఈ వెహికల్ వల్ల మనం ఎకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. సో దీనివల్ల పొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం. సో ఇన్ని పాయింట్స్ ఉన్నటువంటి ఈ బైక్ యొక్క కాస్ట్ వచ్చేసి ప్రస్తుతం 50,000 రూపాయలుగా ఉంది. దీన్ని మనం కంపెనీ వెబ్సైట్లో బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్, ఇన్సూరెన్స్తో పాటుగా కంపెనీ ఒక టీ షర్ట్ని కూడా మనకి ఇస్తుంది. ఈ వెహికల్ని ఆన్లైన్లో మాత్రమే ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఈ బైక్ యొక్క హెడ్ ఆఫీస్ లేక కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. తర్వాత ఈ బైక్ని మనం ఈఎంఐ, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఈ కంపెనీ ఆటోమొబైల్ అనేటటువంటి కంపెనీ ఇస్తుంది. యాక్చువల్లీగా ఈ బండిని తయారు చేసినటువంటి ఈ ఆటో 1.0ని తయారు చేసినటువంటి ఆటోమొబైల్ కంపెనీ నేమే ఆటోమొబైల్ కంపెనీయే. సో డైరెక్ట్గా అమ్ముతుంది. సో ఆ కంపెనీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం ప్రీ బుక్ చేసుకున్నట్లయితే, సో దానికి వాళ్ళు మనకి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అలాగే ఒక టీషర్ట్ ఇస్తున్నారు, దాంతోపాటుగా మనకి షిప్పింగ్ కూడా, మన వెహికల్ కూడా మన ఇంటికి తెచ్చిస్తారు. సో అంతేకాకుండా ఈ వెహికల్కి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఒకే ఒక పాయింట్లో యువత అనేది ఈ బండికి ఆకర్షితులు అవుతున్నప్పటికీ కూడా ఒకే పాయింట్లో వెనకడుగు వేస్తున్నారు, అది స్పీడ్. కేవలం గంటకి మ్యాక్సిమంగా 25 కిలోమీటర్ల వేగంతోనే ఈ వెహికల్ అనేది ప్రయాణిస్తుంది. అయితే ఈ వెహికల్లో అంటే 10 to 20 కిలోమీటర్స్ డైలీ డిస్టెన్స్తో ట్రావెల్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ బైక్ అయినటువంటి ఆటమ్ 1.0 గురించి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.